ఆర్ఆర్ ఫౌండేషన్ సభ్యుని జన్మదినాన్ని పురస్కరించుకుని అలిపిరి బస్టాండ్ వద్ద 200 మంది అనాథలకు అభాగ్యులకు అన్నదానం చేశారు. సాధారణంగా యువకులు తమ జన్మదినాన స్నేహితులతో కలిసి కేక్లు కట్ చేసి పార్టీలు అంటూ డబ్బులు ఖర్చు చేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. అయితే కొందరు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. తిరుపతి నగరంలోని ఆర్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఆర్ఆర్ యాదవ్ మొదలుపెట్టిన సేవా కార్యక్రమాలను చూసి ఎంతో మంది సేవాతత్వం అలవాటు చేసుకుంటున్నారు. తమ పుట్టినరోజున పేదలకు అన్నదానాలు, అభాగ్యులకు చేయూతను అందించడం ద్వారా యువత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం ఫౌండేషన్ సభ్యుడు వెంకటేష్ జన్మదినం సందర్భంగా ఫౌండేషన్ అధ్యక్షుడు ఆర్ఆర్ యాదవ్ ఆధ్వర్యంలో బస్టాండ్ వద్ద అనాథలకు అభాగ్యులకు అన్నదానం నిర్వహించారు. అలాగే సోమవారం రాత్రి గాజుల మన్యంలో శుభకార్యంలో మిగిలిన ఆహారాన్ని ఆర్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షుడు ఆర్ఆర్ యాదవ్కు సమాచారం ఇవ్వగా ఆయన తన సొంత వాహనంలో ఫుట్పాత్పై ఉన్న అభాగ్యులకు ఆహారాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు మణి, చిరంజీవి, చంద్ర, రాము, నాయుడులు పాల్గొన్నారు. ఈరోజు నా మిత్రుడు వెంకీ జన్మదిన వేడుకల సందర్భంగా లేని వ్యక్తులకు ఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 200 మందికి అన్నదానం చేయడం జరిగింది. అదేవిధంగా ఎన్నో సేవా కార్యక్రమాల్లో నా మిత్రుడు ముందరుండి చనిపోయిన వ్యక్తులకు కానీ, అన్నం లేని వ్యక్తులకు కానీ, బడికి వెళ్ళే పిల్లలకి పుస్తకాల కాడి నుంచి కానివ్వండి, ప్రతి ఒక్క అవసరమైన వస్తువులకు ముందరుండి ఆర్ఆర్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. అలాంటి నా మిత్రుడు వెంకటేష్కి జన్మదిన వేడుకల సందర్భంగా 200 మందికి అన్నదానం చేయడం జరిగింది. యువత అందరూ కూడా కలిసి